రేపు ఆదివారం రోజున తలుపు తీయగానే ఈ పనిని చేసి చూడండి, ఇక మీ సుడి తీరిపోతుంది, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఇక మీకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా రాజయోగం కూడా పట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మనం ఉదయం తలుపు తీయగానే ఏ పనిని చేసేసుకుంటే మనకు కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ యొక్క ఉపాయం అనేది చక్కగా పాటించి చూడండి, అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం ఖాయమండి. చాలామందిని మనం గమనిస్తాము, ఇంట్లో ఎందుకు అండి మాకు అసలు గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎందుకు జరుగుతాయో కూడా మాకు అర్థం కావు, అసలు గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటాయండి, ఎప్పుడు చూసినా మా ఇంట్లో సుఖ సంతోషాలు అనేవే ఉండవు, ఎప్పుడు చూసినా ఒకరికొకరు అస్సలు పడనే పడదు, మా ఇంట్లో విపరీతంగా కష్టాలు అలానే కాకుండా గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి. మేమంటే గిట్టని వారు మాపై చెడు ప్రయోగాలు కూడా చేస్తున్నారండి, మేము చాలా వరకు కూడా ఇబ్బందులను పడుతున్నామని బాధపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారము, అంటే ఉదయం తలుపు తీయగానే ఈ పనిని చేయమని, ఈ యొక్క పరిహారం అనేది చేసి చూడండి, ఖచ్చితంగా మీరు మార్పుని గమనించుకోగలుగుతారు. అలానే కాకుండా మనము చక్కగా తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకు అద్భుతంగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఉదయం తలుపు తీయగానే ఈ పనిని చేసేసుకోండి. అంటే నార్మల్గా ఇంట్లో నుంచి అన్నీ కూడా మనం సిద్ధం చేసేసుకుని మన మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ ఆ డోర్ దగ్గర మీరు ఈ పనిని చేసేసుకోండి. ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఎలాంటి చెడు అయితే ఆవహిస్తుందో, దానివల్ల మీకు గొడవలు జరుగుతున్నాయో, ఇంట్లో సుఖ సంతోషాలు లేక మీరు ఇబ్బంది పడుతున్నారో, ఎలాంటి వాటి నుంచి అయితే మీరు అంటే ఎలాంటివి అయితే బాగుండాలి అని కోరుకుంటున్నారో, మీ ఇల్లు కానీ, మనుషుల పరంగా కానీ, మన పిల్లల పరంగా కానీ, మన భార్యాభర్తల పరంగా కానీ, అలా మీరు అభివృద్ధి చెందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు చక్కగా అంటే చెడుదారుల్లోకి వెళ్ళకుండా మన పిల్లలు మంచిదారుల్లోకి వెళ్ళటము, పిల్లలు పెద్దల్ని గౌరవించటము, పిల్లలు మన మాట వినటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. ఒక్కసారి మీరు ఈ యొక్క ఉపాయం అనేది చేసి చూడండి. దీనికంటూ పెద్దగా మనము అంటే పరిహారం చేసేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు చాలా శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన సొంతంగా చేసుకునేటివి అయితే కావండి. అలానే కాకుండా మనం ఏంటంటేనండి, ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన పూర్వీకులు చేసి ఫలితాలను పొందిన తర్వాతనే ఈ శాస్త్రాల్లో రూపొందించడం జరిగిందని కూడా మన కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేయించుకుని అవి ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడతాము. అలా ఇబ్బంది పడే కన్నా ఏంటంటే మనకు మనము అంటే నార్మల్గా వచ్చేసి మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి కాస్త సమయం ఆలస్యం అవుతుంది, కాకపోతే ఏంటంటే ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా ఫలితాన్ని మనం గమనించుకోగలుగుతాము. ఈరోజు చేసుకున్నారు రాలేదు, రేపు చేయండి, ఖచ్చితంగా మార్పుని మనం గమనించుకోగలుగుతాము. అదేంటంటేనండి, మనకు దరిద్రాన్ని బట్టి మన సమస్యను బట్టి మనకు ఫలితం కూడా అంతే స్లోగా రావటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఫలితం రాలేదని బాధపడకుండా మనం ఒకటికి రెండు సార్లు ప్రయత్నించి చేసుకుంటే ఫలితాలు వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చెప్పుకోబోయే కొన్ని పదార్థాలు, వస్తువులు, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి, చాలా వరకు కూడా దేవతలకు, దేవుళ్లకు ఇష్టమైనవి, అలానే కాకుండా వారికి ప్రీతిగా చెప్పుకునేటివి. ఇందులో కొన్ని ఎలా ఉంటాయంటే మనము ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయేంత కూడా ఉంటూ ఉంటాయండి. అలాంటి పరిహారాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఎక్కువగా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు కొన్ని మనకు స్లోగా పనులు జరుగుతూ ఉంటాయి, అది దేని పరంగా అయినా సరే, మన ఇంటి పరంగా కానీ, మన వాతావరణ పరంగా కానీ, మనకు ధనానికి సంబంధించిన సమస్యల పరంగా కానీ, మనం చేసే పరిహారాల పరంగా కానీ కొంచెం స్లోగా రిజల్ట్ అనేది మనం చూసుకోగలుగుతామన్నమాట. కాబట్టి ఏంటంటే ఈరోజు చేయగానే ఈరోజే మార్పు వచ్చి ఈరోజు మీ జీవితం మారి ఇక రేపటి నుంచి మీరు కలిసి ఉంటారని కాదు, ఏ పరిహారం చేసినా అంతేనండి, ఇది చేస్తేనే ఇలా జరుగుతుందని కాదు, ఏది చేసేసుకున్నా మీకు ఫలితం అయితే వస్తుంది, ఖచ్చితంగా 100కి 100% ఫలితం అనేది వస్తుంది. కాకపోతే ఎప్పుడు వస్తుందంటే కొంచెం సమయం పడుతుంది, మన స్థితిగతి బాగుండాలి, మనకు ప్రకృతి సహకరించాలి, మన ఇంట్లో ఉండే చెడంతా కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోవడం, ఇలాంటివి ప్రారంభమైనప్పుడు మనం మార్పుని గమనించుకోగలుగుతాము. అది ఏంటంటే వారం రోజులు పట్టొచ్చు, ఒక 10 రోజులు పట్టొచ్చు, లేదంటే చేసిన వెంటనే మనం ఫలితాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా నిరుత్సాహపడకుండా చక్కగా నమ్మకంతో చేసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా విలువైన వస్తువులు, అలానే కాకుండా చాలా ప్రీతికరమైనవి, అలానే కాకుండా ఏంటంటే మనము తలుపుని తీయగానే ఈ పనిని మనం చేసేసుకోవాలి, మన గుమ్మం దగ్గర చేసుకోవాలి. మన గుమ్మం నుంచే కదా ఏదైనా చెడు రావటం, ఏదైనా నెగిటివ్ రావటం, మన ఇంట్లోకి మనం అంటే గిట్టని వారు చేసే చెడు ప్రయోగాలు కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి మన ఇంటికి డైరెక్ట్గా వచ్చి
ఆశిస్తూ ఉంటాము. అలానే కాకుండా మన ఇంటికి మంచివారు వస్తారు, చెడువారు వస్తారు, ఇంకా ఇతరులు ఎవరెవరో వస్తూ ఉంటారు. మన వాళ్ళ అవసరాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు కూడా మనకు చెడు అనేది వ్యాపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా అండి ఈ ఉపాయం తలుపు తీయగానే వెంటనే చేసేసుకోండి. రాత్రి మనం ఏంటంటే నీళ్ళని తెచ్చుకుంటాం కదా, ఆ నీజినైనా సరే వాడుకోవచ్చు. అప్పటికప్పుడు కుళాయిల్లో అంటే మనకు నీళ్ళు వస్తే నల్లాలో ఆ నీజినైనా సరే మనం పట్టేసుకొని వాడుకోవచ్చు. ఒక గ్లాసులో నీజిని తీసేసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుడు పోసేసి కొంచెం పసుపుని పోసేయండి. పోసేసిన తర్వాత ఇంట్లో నుంచి మనం అంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చుకోవాలండి. తీసేసుకొచ్చుకొని మనం ఏంటంటే మన మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ కొద్దిగానే కలిపేసుకోండి. మరి ఎక్కువగా అవసరం లేదు. అక్కడ ఏంటంటే కనుక మనము గుమ్మం దగ్గర కొన్ని ఈ నీళ్ళను చల్లుకోవాలి. చల్లుకోవాలంటే ఆ గడపని తుడిచేసి ఆ ముందు ఇంటి ముందు కొన్ని నీళ్ళను మనం చల్లేసుకొని ఆ తర్వాత మీకు గేట్ ఉంటే ఆ గేటు దగ్గర కూడా కొన్ని నీళ్ళను చల్లండి. ఇలా చల్లడం వల్ల ఏం జరుగుతుందని మీకు సందేహం రావచ్చు. ఇలా చల్లడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక రాత్రంతా కూడా ఏదైతే చెడు మన తలుపుల దగ్గర ఏర్పడుతుందో, మన గుమ్మాల దగ్గర ఉంటుందో, మన గుమ్మం నుంచి మన ఇంట్లోకి వస్తుందో, అదంతా కూడా రాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నార్మల్గా మీరు నీళ్లను పోసేసి ఊడ్చేయడం, తుడ్చేయడం, చిమ్మేయడం ఇలాంటివి చేసేసుకోండి. ప్రాబ్లం అనేది ఏముండదండి. కాకపోతే ఏంటంటే ఇది ఉదయం తలుపు తీయగానే చేసేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే నార్మల్గా కొద్దిసేపు ఆగేసి ఇంకా మన పనులు అంటే రోజు మనం ఎలాగైతే పనులు చేసేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు. అలా చేసేసుకున్న మన ఫలితాలు వస్తాయి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే సాయంత్రం ఉదయం ఈ పనిని చేసేసుకుంటాం కదా మనము, ఇలా నీళ్లను అంటే మనం గుమ్మం దగ్గర చక్కగా గుమ్మాన్ని పసుపు నీళ్ళతో మనం తూడ్చేసి ఆ ఉప్పుని కూడా కలుపుతాం కాబట్టి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అలానే కాకుండా పసుపు అమ్మవారికి ఇష్టంగా ప్రీతిగా చెప్పుకుంటారు కాబట్టి ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉండటానికి, అడ్డుకోవటానికి ఈ పసుపు అనేది ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు మేము ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఊడ్చేస్తాం తుడుచుతాం కదండి, ఎలా ఫలితాలు వస్తాయని. అయినప్పటికీ కూడా వస్తాయండి. ఎందుకంటే అవి మనం ఏంటంటే కొన్ని చుక్కలు అలాగే ఉండిపోతాయి, అన్నీ కూడా మనం ఉడ్చేయం కదా, గుమ్మంపై ఉండేటివి కొన్ని అలానే ఉండిపోతాయి అన్నమాట. పరిహారం కూడా చేసేసుకున్నాం కాబట్టి గుమ్మం దగ్గర అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది, మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. ఇక అలానే మీరు ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మిరియాలను తీసేసుకోండి. ఇది సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య లేదంటే 5 నుండి 7 గంటల మధ్యలో చేసేసుకునే పరిహారం అండి. ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, చెడు ప్రయోగాలు చేశారు, తాంత్రిక ప్రయోగాలతో మేము బాధపడుతున్నాము, మాకు అంటే ఇలా చాతపడులు జరిగాయి, మాకు ఎప్పుడు చూసినా ఏదో ఉంది అని జనాలు అంటూ ఉన్నారు, మేము విపరీతంగా సమస్యలను ఎదుర్కొంటున్నాం అనుకునే వారు మాత్రమే ఈ రెండో పరిహారం అనేది చేసేసుకోండి. అంటే పరిహారం అని ఏమీ కాదండి, మన ఇష్టాన్ని బట్టి మనం చేసుకోవచ్చు, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. 8 మిరియాలను లెక్కబెట్టేసి తీసేసుకుని ఆ తర్వాత కర్పూర బిళ్ళల్ని వేసేసి వాటిని మనం చక్కగా వెలిగించుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి మనం 8 మిరియాలే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. కర్పూర బిళ్ళలు ఎన్నైనా సరే వేసేసుకుని వెలిగించిన తర్వాత ఏంటంటే ఆ పొగ వస్తుంది కదా, ఏదైతే పొగ చక్కగా వస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా మన ఇంట్లోకి పంపించండి. అంటే గుమ్మం దగ్గర ఉండి వెలిగించి మన ఇంట్లోకి పంపించవచ్చు, లేదంటే ఇంట్లో మనకు హాల్ ఉంటుంది కదా అక్కడైనా సరే వెలిగించవచ్చు. వెలిగిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఆ బోర్ది మొత్తం ఎత్తేసి అక్కడ ఏదైతే నలుపుగా ఉంటుందో అదంతా కూడా తుడిచేసుకుంటే సరిపోతుంది. కానీ అది కాలిన తర్వాత ఇంట్లో మళ్ళీ మనం సింక్లో కానీ డస్ట్బిన్లో కానీ వేసేసుకోవచ్చు, వేసేసుకోకూడదు, బయటికి తెచ్చి బయట పడేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా చేసేసుకున్న అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం మారుతుంది, మనపై జరిగే చెడంతా కూడా వెళ్ళిపోతుంది, మనకు చక్కగా అభివృద్ధి బాగుంటుంది, ధనపరంగా ధనం వస్తుంది, మనకు ఎలాంటి గొడవలు లేకుండా మన జీవితంలో సక్సెస్ అవ్వటానికి ముందుకు వెళ్ళటానికి ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడతాయని మనకు సిద్ధశాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి, నమ్మి చేసుకుని ఖచ్చితంగా ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చేసుకోండి.